రామ్ గారు మాట్లాడండి. రైట్ రైట్ హనుమంత్ రెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. సార్ ఇందాక టీడీపీ నాయకులు మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు మత చిచ్చులు పెట్టినారు కులాల మధ్య అని చెప్తా ఉన్నారు. ఈ 2014 నుంచి 2019 వరకు ఏం జరిగినాయో మాకైతే తెలియలేదు. ఆయన చెప్తే ఎక్కడైనా కేసులు పెట్టింటే ఏదైనా చెప్తే బాగుంటుంది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏదైతే మంచి చేస్తా ఉన్నాడో దాన్ని డైవర్ట్ చేసే దిశలో భాగంగా టీడీపీ వాళ్ళు ఆడుతున్న నాటకాల్లో భాగంగా దేవాలయాలను ఇప్పుడు ఈరోజు నెల్లూరులో ఒక శివలింగాన్ని దాడి చేసి అది టీడీపీ నాయకుడే అని తేలిపోయింది. ఇప్పుడు వాస్తవాలకు విరుద్ధంగా వాళ్ళే దాడులు చేసి ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రంలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పేపర్లు టీడీపీ వాళ్ళే చేయడం, వాళ్ళే దాన్ని చేయడం, వాళ్ళే రథాలకు అంటుచెక్కడం, వాళ్ళే దేవాలయాలను కూల్చడం. చంద్రబాబు నాయుడు గారు 28 దేవాలయాలు కూల్చినాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దేవాలయాలను కూల్చాలని ఆలోచన లేదు. హిందూ మతం మీద ఏదైతే అభిప్రాయం ఉందో హిందూ మతం గురించి ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందూ మతం గురించి నేను మాట్లాడుతున్నా. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. హిందూ మతం కానీ హిందూ ధర్మం కానీ పరమత సహనాన్ని కోరుకుంటుంది తప్ప మతాల మీద దాడి చేయమని ఎక్కడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటేశ్వర స్వామి పిలిపించుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసింది కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే అయినాడు. వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడంలో తప్పేముందో వీళ్ళకన్నా నాకు అర్థం కావడం లేదు. ఎక్కువగా తిన్నాము వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గుడులు కూల్చారు. ఏదైనా హిందూ పూజలకు వెళ్తే బూట్లతో పోయినాడు. ఆయనకు హిందూ ధర్మం మీద హిందూ మతం మీద ఏ విధమైన విశ్వాసం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన విశ్వాసం. రైట్ 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 ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మన చర్చ పక్కదారి పడుతుంది. రైట్, ఒక్క నిమిషం అండి. ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు. వరంగల్ నుంచి వెంకటకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్యానల్ కూర్చున్న వాళ్ళందరికీ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. వైసీపీ పార్టీ తరఫున మాట్లాడారు కదా ఆయన గారు, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. అదే సార్ అధికారంలోకి వచ్చి మీరు సంవత్సరంన్నర అయింది సార్. టీడీపీ వాళ్ళు చేశారు అంటున్నారు కానీ వాళ్ళ ఒకళ్ళని కూడా పట్టుకుని శిక్ష చేసిన పరిధి లేకుండా పోయింది. వాళ్ళే చేశారు అన్నప్పుడు వాళ్ళని పట్టుకుని మీరు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. తప్పు వాళ్ళు చేసినప్పుడు తీసుకెళ్లి బొక్కలో పెట్టి కుమ్మచ్చు కదా సార్. రైట్ 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 థ్యాంక్ యూ అండి. రైట్ 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 మనకు జనసేన నాయకులు రామ్ గారు మళ్ళీ ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. రామ్ గారు, ముఖ్యంగా ఏదైతే బీజేపీ దాంతోపాటుగా టీడీపీ పార్టీలు ఏదైతే మళ్ళీ పొత్తుకు స్నేహం చేయబోతున్నాయా మరి చేయట్లేదా అనేది పురంధేశ్వరి మాత్రం అధిష్టానానికి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతుంది అంటున్నారు. మళ్ళీ స్నేహం చేస్తే మీరు మళ్ళీ ఏదైతే బీజేపీతో దోస్తీలో ఉంటారా లేకపోతే మళ్ళీ సపరేట్గా వెళ్తారా? ఎలా ఉంటుంది అసలు జనసేన పార్టీది? సార్ ఫస్ట్ థింగ్ వచ్చేసి సోము వీర్రాజు గారు పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఎన్నో తెలుగుదేశం ఆస్థాన మీడియాల్లో కానీ ఇతర మీడియాల్లో కానీ చాలా సుస్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం ఎవరు మేము బరిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని ఖాళీ చేయాలి, మీకు నొప్పేంటి, తెలుగుదేశాన్ని మేము ఫోకస్ చేస్తే నొప్పేంటి అనే విధంగా ఆయన చాలా సుస్పష్టంగా మాట్లాడారు. రెండోది వచ్చేసి జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒకసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నా మిత్ర సంబంధం కేవలం బీజేపీతో మాత్రమే, ఏ కార్యక్రమం చేసినా బీజేపీతో మాత్రమే ముందుకు సాగుతామని చెప్పేసి. అయినా కానీ అటువంటి ప్రెస్ నోట్లని వారి గుర్తుంచుకోకుండానో లేదంటే లెక్క చేయకుండానో జనసేన గురించి కామెంట్ చేయడం లేదంటే అజంప్షన్స్ తీసుకోవడం అనేది చాలా తప్పండి. పవన్ కళ్యాణ్ గారు కేవలం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సిద్ధాంతపరంగా బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు. కేవలం బీజేపీతో మాత్రమే కలిసి ముందుకెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము కూడా అలాగే ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తున్నాము. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పొత్తులోకి వెళ్ళాలి లేదంటే మిత్రబంధం కొనసాగించాలంటే ఎంతో బలంగా ఉన్న వైసీపీ వాళ్ళతో కూడా ఎప్పుడో వెళ్లేవాళ్ళు, కానీ సిద్ధాంతపరంగా మాత్రమే జనసేనతో వచ్చారు. టీడీపీ వాళ్ళు ఆల్రెడీ అయిపోయిందండి రాష్ట్రంలో. వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎవరి నాయకత్వం అధినాయకుల్ని పెట్టుకోవాలని ఆలోచించే దగ్గరే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో బీజేపీకి ముందుకెళ్తూ రాష్ట్ర నాయకులు కానీ బీజేపీ వైపు నుంచి లేదంటే కేంద్రం వైపు నుంచి కానీ తెలుగుదేశాన్ని పూర్తిగా ఇంకా వాళ్ళని అణచివేయాలని చెప్పి చూస్తారు, కానీ వాళ్ళతో మెచ్చుకుంటాం కొనసాగించరు. జనసేన ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రయాణంలో ఉండదు ఖచ్చితంగా. అంటే ఇక్కడ రామ్ గారు ఏదైతే మీరు ఇక్కడ గతంలో ఏదైతే ఇటు టీడీపీతో దోస్తానం చేశారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో స్నేహంతో ముందుకెళ్తున్నారు. మళ్ళీ టీడీపీ కూడా గత అధికారాన్ని పరిపాలన పూర్తిగా చూశారు, మళ్ళీ స్నేహం చేసి మళ్ళీ అధికారం దిశగా అడుగులు వేసినప్పటికీ కూడా, లేకపోతే అధికారం సంబంధించి వ్యవహారం భవిష్యత్తులో వస్తే మళ్ళీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని భావిస్తున్నారు? అంటే జనసేన కేవలం ఏదైతే ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ ప్రశ్నిస్తాం, ప్రజల శ్రేయస్సే ముఖ్యమంటూ కూడా వచ్చిన పార్టీ, ఆ కేవలం ప్రతి దాంట్లో కూడా ఏదైతే గతంలో టీడీపీతో కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కానీ స్నేహంతో ముందుకెళ్తుంది, ఒంటరిగా వెళ్లే అవకాశాలు ఉంటాయా మరి అలాంటి పరిస్థితిలో? సార్, ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి అయితే కానీ, కర్నూలు సుగాలిపేట సమస్య గురించి అయితే కానీ, మడ అడవుల గురించి అయితే కానీ, తెలుగు భాష గురించి అయితే కానీ, లేదంటే మొన్న కడప మన వైఎస్ఆర్ జిల్లాని పేరు పెట్టుకుని కనీసం అక్కడ ప్రజలను కూడా పట్టించుకోకుండా ఉన్నప్పుడు గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామ ప్రజల గురించి అయితే కానీ ప్రతి చోట ప్రశ్నించింది జనసేన మాత్రమే. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఆల్రెడీ పోషిస్తుంది జనసేన మాత్రమే. సో ఖచ్చితంగా మాకు ఇంకొకలా టీడీపీ వాళ్ళతో కలిసిపోవాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఉండబోదు. ఖచ్చితంగా ఇప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చాలా బలంగా క్షేత్రస్థాయిలో ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే రెండు వైపుల నుంచి కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నారు. సో ఇందులో సెకండ్ థాట్ అయితే ఇంకేం లేదండి. ఖచ్చితంగా జనసేన బీజేపీ మాత్రమే ముందుకు వెళ్తాయి, సమస్యలు పరిష్కరించుకుంటూ అధికార దిశగా ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి రామ్ గారు. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. గాంధీ గారు విజయవాడ నుంచి. గాంధీ గారు నమస్తే అండి. హలో, అక్కడ వారికి నమస్కారం సార్. నమస్తే అండి. అక్కడ శ్రీనివాసరావు గారిని నేను మాట్లాడతాను, కొంచెం సమాధానం చెప్తున్నానండి. చెప్పండి. చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల సీనియారిటీ అన్నారు కదా, జగన్కి ఎందుకు అంతా భయపడిపోయి బీజేపీలో కలుస్తానంటున్నారు అండి? రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. అమలాపురం నుంచి వెంకట్ గారు. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి వెంకట్ గారు. నాకు అక్కడ డిబేట్ లో అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరని చెప్తున్నా అడుగుతున్నారు కదా, ఏదైతే పురంధేశ్వరి వ్యాఖ్యలకు సంబంధించి ఇటు కేంద్రం అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది, దాంతోపాటు ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీ గతంలో పొత్తుతో వ్యవహరించింది, ఇప్పుడు మళ్ళీ పొత్తు ఉంటుందా ఉండదు అనేది కేంద్రానికే వదిలేస్తాం, కేంద్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది, ఇది రాష్ట్రాల తీసుకునే నిర్ణయం కాదంటూ తాను వ్యాఖ్యలు చేస్తుంది. మళ్ళీ స్నేహం చేస్తే జనసేన కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, టీడీపీ కానీ మూడు స్నేహం చేస్తే వైసీపీ పార్టీ, అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఆరోపించినట్లుగా మూడు పార్టీలు కూడా ఒకటే అని మొదటి నుండి వాదిస్తూ వస్తుంది. ఈ వాదన నిజమే అవుతుందా అనే కోణంలో మన చర్చ కొనసాగుతుంది. ఒకటా కాదన్నది తీసేయండి, ఎందుకంటే మూడు పార్టీలు మూడు సిద్ధాంతాలు ఉంటాయి, వాటికి వేరు వేరు సిద్ధాంతాలు మూడు వాటికి. ఓకే, మీరు చూసినట్టయితే జనసేనకి అయితే మతం కానీ కులం కానీ వేరే ఏది ఉండదు. ఓకే, ఒక మతం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడదు. ఆ పార్టీని మీరు ఫస్ట్ నుంచి చూస్తే సేవా కార్యక్రమాలు, మనం మీరు కోవిడ్ టైంలో కూడా ఆక్సిజన్ అది దేనికైనా సరే మనం చేసి జనసేన అనే పార్టీ సేవా పార్టీ. ఫస్ట్ మీరు ఎక్కడైనా చూసింది ప్రశ్నించడానికి, సేవ చేయడానికి పార్టీ. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్ బాలగారు, ఫైనల్గా ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా? ఫైనల్గా ఇక్కడ ఒకటే అండి, ప్రజలకి తెలియజేయాల్సింది ఏంటంటే, ప్రజలు ఒకటి చూడాలి, ఏ రాజకీయ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందా ఎవరితో పొత్తు పెట్టుకోవట్లేదా అనే అంశానికంటే ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు. అభివృద్ధి అంటే ఓన్లీ కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్షన్స్ చేయడమే కాదు, భవిష్యత్తులో రాబోయే తరాల వాళ్ళకి ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, మనకున్న ప్రకృతిని సంపదను ఏ విధంగా మనం కాపాడుకోవాలి. అంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఒకటి గమనించాం, ఇక్కడ ప్రకృతి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని డిస్ట్రాయ్ చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటూ, అలానే ప్రజలను కూడా సంక్షేమం కావచ్చు, అలానే అభివృద్ధి కావచ్చు, ఈ పదంగా ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళని ఎంచుకోవాలని నేను మీ. రైట్, శ్రీనివాస్ గారు ఫైనల్గా ఈ చర్చా వేదిక ద్వారా ఏం చెప్తారు? రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో రాష్ట్ర సమస్యల కోసం పోరాడే వాళ్ళతో, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం పోరాడే వాళ్ళతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కలిసి నడుస్తుంటాం. దీనికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా మేము వ్యతిరేకంగానే ఉంటాం. అయితే రాష్ట్ర పొత్తుల విషయం పైన మాత్రం ఇప్పుడే ఫైనలైజ్ కాదు, ఎలక్షన్స్ కూడా ఇప్పుడే రావడం లేదు. అయితే బలమైన రాజకీయ పార్టీ అభివృద్ధి చెందడం కోసం మేము క్షేత్రస్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగానే పార్లమెంట్ అధ్యక్షుల్ని, నిర్మాణ కార్యక్రమాల్ని, అనుబంధ సంఘాలు వేయబోతున్నాం. సో మేము ఎలక్షన్కి రంగం సిద్ధం చేసుకోవడానికి మా యంత్రాంగాన్ని సర్వన్నా సిద్ధం చేసుకుంటున్నాం. దీంట్లో వైసీపీ నాయకులు బాగా ఫెయిల్ అయ్యారు. ఈ ఫెయిల్యూర్స్ని జనంలోకి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని కూడా తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసి, బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసేయడం కోసం బీజేపీతో కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజల అవసరాలు చూసా కాబట్టి అనుకూలంగా కానీ పరిశీలి స్పందించి వాళ్ళు మా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల 30 లక్షల జనాభా కోసం. రైట్, అంటే ఈ పొత్తు వ్యవహారానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారా ఈ చర్చా వేదిక ద్వారా? పొత్తు ఉంటుందా ఉండదా, భవిష్యత్తులో ఉంటే ఎలా ఉంటుంది? సార్, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో అధిష్టానం ఖచ్చితంగా ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ రాష్ట్రానికి ఏమైనా మేలు చేస్తే వాళ్ళు ఇచ్చే ప్రపోజల్ బట్టి ఆలోచిస్తారేమో, అది అధిష్టాన నిర్ణయం. ఇప్పుడుట్లో అయితే ఏం పొత్తులు లేవు. నేను తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంగా ప్రజల వైపు నిలబడి ఎన్నికలు అయ్యే వరకు పోరాటం చేయాలి. ఎన్నికలు జరిగేంత. హనుమంత్ రెడ్డి గారు ఫైనల్ ఏం చెప్తారు ఈ చర్చా వేదిక ద్వారా? టీడీపీ, బీజేపీ, జనసేన గత 2014 ఎలక్షన్లో కావచ్చు, 2019 ఎలక్షన్లో కావచ్చు ఏ విధంగా పోటీ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 2024లో ప్రజల సమస్యలను తీర్చే భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తను ఏదైతే మేనిఫెస్టోను బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా ఏదైతే భావించాడో దాంట్లో ఉండే అన్ని లక్ష్యాలను అన్నింటినీ ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని సమగ్ర పురోగభివృద్ధి దిశగా పనిచేసి ఆ తర్వాత ప్రజల్లో ఓట్లు అడుగుతాం తప్ప ఎవరితోనో కలిసి పోటీ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ పార్టీకి కానీ ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు ఎంతమంది కలిసి పోటీ చేసినా లాస్ట్ టైం జనసేన, బీఎస్పీ, బీజేపీ, టీడీపీ ఇవన్నీ కలిసి పోటీ చేసి ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేరు. 2024లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. రైట్ రైట్ ఈనాటి జనగలం చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బాలాగారికి ఉప్పల శ్రీనివాస